శుభమస్తు మహాలక్ష్మి నమ ఇంటిలో లక్ష్మి శాశ్వతంగా ఉండాలి అంటే సంప్రదాయం బోధించే సులభమైన మార్గం ఏదైనా ఉందా ఏ ఇంటిలో అఖండ దీపారాధన ఉంటుందో ఏ ఇంటిలో సూర్యోదయం కాకంటే పూర్వమే దీపారాధన సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపారాధన నిర్వహింపబడుతుందో దేవతలను పూజించేటటువంటి చోట ఏ ఇంటిలో అయితే రాత్రంతా కూడా దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అంటుంది ధర్మశాస్త్రం ఇంటిలో దీపం పెట్టేవారెవరు మహిళలు గృహలక్ష్మి దీపాన్ని ఆరాధన చేసేటటువంటి వారు మహిళలు స్త్రీలు కాగా దీపం వెలిగించేటటువంటి శక్తి మహిళలకే ఉంటుంది ఉద్దీపస్వ జాత వేదో మంత్రంతో దీపాన్ని వెలిగిస్తాం జ్యోతిష్పతీంత్వా సాధయామి జ్యోతిష్కృతం థ్యాసయామి జ్యోతిర్విదం మంత్రాలతో ఆ దీపకాంతి నలుదిక్కులా వ్యాపించే విధంగా సంకల్పము చేస్తాం దేవీం షోడశ వర్షీయాం శ్రు స్థిర యౌనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శంకరహోత్పాదుల వారు అనుగ్రహించినటువంటి ఆ స్తోత్రమందారంలో జ్యోతి సదా భజే అంటూ జ్యోతి రూపంలో మహిళా శక్తిని సందర్శించే ప్రయత్నం చేస్తాం అమ్మవారు ఎక్కడ నివసిస్తుంది అంటే ఎక్కడ దీపం వెలుగుతుంటుందో అక్కడ అమ్మవారు సదా శాశ్వతంగా కొలువై ఉంటారు అని మనకు ధర్మశాస్త్రము అలాగే పురాణ ప్రపంచం కూడా అభివర్ణిస్తుంది ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు మనమంతా కూడా మన గృహాలలో అమ్మవారిని ఆరాధించేటటువంటి క్రమంలో ఇరువైపులా రెండు దీపాలు వెలిగించాలి దీపాలు వెలిగిస్తే మన మనసులలో ఉండేటటువంటి అజ్ఞానం ఆవేశం అనాలోచిత బుద్ధి కోపము అసూయ కార్పణ్యము కక్ష ప్రతికూల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా నిర్ధూపధామైపోతాయి తొలగిపోతాయి అందరి క్షేమాన్ని కోరేటటువంటి సద్బుద్ధి దీపం మనకు ప్రసాదిస్తుంది విద్యార్థులు బాగా చదువుకోవాలి దీపపు కాంతి కావాలి ఆలోచనలు సవ్యంగా ఉండాలి వెలుగులు కావాలి రహదారి సరిగా కనిపించడం లేదు దీపకాంతిలో రహదారిని మనం నిర్మించుకోగలుగుతాం ఇంటిలో ప్రతి చోట ప్రతి వెలుగు కిరణం కూడా ప్రసరించే విధంగా మనం ప్రయత్నాన్ని చేస్తే ఇంటిలో నలుదిక్కులా కూడా సూర్యకాంతి ప్రదోష సమయంలో రాత్రి వేళలో మనం వెలిగించేటటువంటి దీపకాంతి వ్యాపించే విధంగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటికి ఏ విధమైన వాస్తు దోషము ఉండదు అని కూడా శాస్త్రం చెబుతుంది ఇంటికి వాస్తు దోషాలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే ఆ ఇంటిలో నిరంతరం దీపం వెలుగుతూ ఉండాలి తలుపు తూర్పు వైపున లేదు అలాగే పడక గది విద్యార్థుల గదులు సక్రమంగా లేవు అతిథుల కూర్చునేటటువంటి నిమిత్తమై ఏర్పాటు చేసేటటువంటి పద్ధతులు ఉత్తరం వైపున కాకుండా పడమర వైపుగా ఉన్నాయి ఇల్లంతా కూడా అయోమయంగా ఉంది మనసులో అనేక బాధలు ఉన్నాయి సరైన ఆలోచన స్ఫురించడం లేదు అనేటటువంటి వారు తప్పకుండా దీపారాధన రాత్రి వేళలో రాత్రి అంతా కూడా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి జ్ఞానాన్ని ప్రబోధం చేసే నిమిత్తమై భక్తి టీవీ వారు ఎన్టీవీ వారు వనతా టీవీ వారు సభక్తి పూర్వకంగా ఏర్పాటు చేసేటటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకొని మహాత్ములు చెప్పేటటువంటి ప్రబోధాలన్నింటినీ కూడా వింటూ మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకొని దీపాలు వెలిగించే ప్రయత్నం చేద్దాం ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా కోటి దీపోత్సవంలో పాలు పంచుకుందాం మన గృహాలలో కూడా దీపాలు వెలిగిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం shubhamastu